అనగాపల్లి జిల్లాలో రామోజీరావు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు వాలంటీర్లు. దేవరాపల్లి 12 డిసెంబర్ దినపత్రికలో ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాలు నిరసిస్తూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలానికి చెందిన గ్రామ వాలంటీర్లు సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. రామోజీరావు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. స్వచ్ఛంద సేవకుల పట్ల అవాస్తవ కథనాలు ప్రచురించడం సబబు కాదని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో వాలంటీర్లు ఏకమై రామోజీ డౌన్ డౌన్ అంటూ రాస్తారోకో నిర్వహించారు. వాలంటీర్గా పనిచేస్తున్నాను. మేము చెప్పేది ఏంటంటే మేము ఎవరికి కూడా పార్టీ పరంగా మేమైతే ఎవరికి కూడా మేము సేవ చేయట్లేదండి. మాకు గౌరవవేతనం మాత్రమే ఇస్తున్నారు 5000 తప్ప మాకైతే జీతాలు ఇచ్చి మమ్మల్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మమ్మల్ని అయితే పెట్టలేదండి. మేము ప్రజలకి మేము వచ్చే సేవలను అందించడం కోసం మాత్రమే మేము ఉన్నాం. అంతేగాని తప్ప పార్టీకి అనుగుణంగా మేము ఏ రోజు కూడా మీ విధులని నిర్వహించలేదండి. కాబట్టి ఇలాంటి తప్పుడు రాతలు వాలంటీర్ వ్యవస్థ మీద రాయకూడదని మేము చాలా ఖండించి చెప్తున్నాము. ఇలాంటి రాతలు కానీ రాసినట్టు అయితే మట్టుకి మేమందరం కూడా రామోజీరావు గారి మీద సివియర్గా మేమందరం కూడా తిరగబడాల్సి ఉంటుంది. ఇలాంటి రాతలు రాయకూడదని మేము ఒక్కసారి అతను చెప్తున్నాం. ఇలాంటి రాతలు రాసినందుకు మాకందరికి కూడా అతను క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. చెప్పకపోతే మట్టుకి మేము ఊరుకునేది అయితే ప్రసక్తే లేదు.